हेलो वेलकम टू डीडी यादगिरी फास्ट ब्रेकफास्ट फूड ఈరోజు మనం తార్నాకలోని జాన్ బావర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాము. మరి ఫాస్ట్గా న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ షెఫ్ రాజేష్ గారు. మరి రాజేష్ గారితో మాట్లాడతాం. హలో అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, మరి మన డీడీ యాదగిరి ప్రేక్షకుల కోసం అంటే న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ని ఏం చేయబోతున్నారు? ఇవాళ వచ్చేసి మనం 2 ఐటమ్స్ చేస్తున్నామండి. ఒకటేమో కీమా పరాటా, ఇంగ్రీడియంట్స్ మైదా, ఆయిల్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, టర్మరిక్ పౌడర్, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఎగ్స్ అండ్ మిన్స్డ్ మీట్. అంటే ఇక్కడ మనం అయితే చికెన్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే మటన్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ మటన్ మిన్స్ తీసుకుంటున్నాం అండి, మటన్ కీమా తీసుకుంటున్నాం. అంటే ఎవరు ఏది తినగలిగితే అది చేసుకోవచ్చు. అట్లా చేయొచ్చు అండి. ఓకే, అందులో చికెన్ అన్న మటన్ అన్న ప్రోటీన్ వాల్యూ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అండి. సో ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కీమా పరాట. కీమా పరాట అవునండి. ఓకే అండి, మరి తయారీ విధానాన్ని తెలియజేస్తారా? యా తప్పకుండా. సో కీమా పరాట తయారు చేసే విధానం, ఫస్ట్ మనం మైదా తీసుకుంటున్నాం అండి. మైదా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? చాలా అండి. మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. సో మనకి ఏంటంటే కీమా పరాటా డో అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. సో ఫస్ట్ మనం డో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము, దాని తర్వాత మిక్చర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ సరిపోతుంది. అంటే సరిపడినంత సరిపడినంత వేసుకోవాలి. మనకి ఏదైనా సాఫ్ట్ డో అవ్వాలి. సో మనం సాఫ్ట్ డో చేసుకోవాలండి. కొంచెం దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాము. త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. చల్లండి. అండ్ దెన్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. అండ్ దెన్ ఒక ఎగ్ వైట్ యాడ్ చేయాలండి. ఎగ్ బ్రేక్ చేసుకొని మనం ఎగ్ వైట్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఎగ్ వైట్ యాడ్ చేద్దామండి. ఎగ్ వైట్ అంటే ఓన్లీ ఎగ్ వైట్ వేయాలండి? అవునండి, ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాము. ఓకే, ఎందుకోసం యాడ్ చేస్తారు ఎగ్ వైట్? ఇక్కడ మనం ఎగ్ యోక్ యాడ్ చేయకుండా వైట్ ఒకటే యాడ్ చేస్తున్నాము. ఓకే, ఆ వైట్ అంటే స్మూత్ స్మూత్నెస్ సాఫ్ట్ ఉంటుంది, దాని కలర్ కూడా చేంజ్ అవ్వదు మనకి. ఓకే, అందరు దీన్ని మనం సాఫ్ట్ డో చేయాలండి. ఓకే, అంటే మనం పరాటా ఎప్పుడైతే చేసుకుంటామో చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఎగ్ వైట్ యాడ్ చేయడం వల్ల. అవునండి. అండ్ డో కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఓకే, సో మనకి డో రెడీ అయిందండి. చాలా సాఫ్ట్గా ఉంది డో. సాఫ్ట్గా ఉంది. యా అవునండి. సో దీన్ని మనం ఒక 20 మినిట్స్ పక్కన పెడదామండి. ఓకే, సో డో ఇప్పుడు చాలా సాఫ్ట్ అయిందండి. దీంతో దీన్ని మనం ఒక వెట్ క్లాత్తో కవర్ చేసుకుందామండి డోని. వెట్ క్లాత్ ఎంతసేపు నానాలండి? ఒక 20 మినిట్స్ ఉంటే బాగుంటుందండి. ఓకే, పిండి అన్నది మనం మెత్తగా చేసుకున్న పిండి ఒక 20 మినిట్స్ అట్లా సోక్ అవ్వాలండి. ఓకే, సో మేము పక్కన పెట్టాము. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మిక్చర్ రెడీ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామని ప్యాన్ తీసుకుంటున్నాము. కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామండి. ఆ ఆయిల్ హీట్ అవుతుంది. అవునండి. ఓకే, ఇప్పుడు దీంట్లో చాప్డ్ ఆనియన్ యాడ్ చేద్దాం ఫస్ట్. ఓకే, చాప్ చేసిన ఆనియన్ యూస్ చేస్తున్నాము. ఎన్ని టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి? 1 ఆనియన్ సరిపోతుంది. అంటే మనం చేసే క్వాంటిటీ. ఓకే, అంటే మనం చేసే క్వాంటిటీ ప్రకారం. ఓకే, ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి? అవునండి, ఆనియన్ మంచిగా సాతే చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చాప్డ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దామండి. చాప్ చేసిన గ్రీన్ చిల్లీ కొంచెం కొంచెం చిల్లీ వేయండి. 1 స్పూన్ సరిపోతుందా? హాఫ్ స్పూన్ చాలా ఎక్కువైపోతుంది. కొంచెం చాలా, హాఫ్ స్పూన్. అంటే చిల్లీ బాగా తినాలి అనుకున్న వాళ్ళు స్పైసీగా కావాలంటే ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి. అవునండి, బాగా స్పైసీ ఇష్టం ఉన్న ఐ మీన్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళు చిల్లీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఎన్ని స్పూన్స్ చేయాలి? ఒక స్పూన్ అండి. ఒక ఫుల్ స్పూన్. ఓకే, సో
సో గార్లిక్ పేస్ట్ కూడా మంచి ఫ్రై అయ్యిందండి. ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం వేయాలంటారు? salt యాడ్ చేసుకోవాలి. 1/2 టీస్పూన్. ఓకే. 1/2 టీస్పూన్ salt. సో ఇప్పుడు దీంట్లో మనం కీమా యాడ్ చేద్దాం దీంట్లో. ఓకే అండి. అంటే దీంట్లో ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఏం యాడ్ చేయం. జస్ట్ మా కీమా అంతే అండి. సో కీమా యాడ్ చేసామండి. సో దీంట్లో మనకి ఏనే ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో మటన్ అంటేనే దీంట్లో మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో కీమాని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే. ఎంత టైం పడుతుందండి మొత్తం ఫ్రై అయ్యేసరికి? 15 నిమిషస్ పడుతుందండి. 15 నిమిషస్ పడుతుంది. దీంట్లో ఎందుకంటే బోన్ లేదు. జస్ట్ మొత్తం కీమానే ఉంది. బోన్ లెస్ ఉంటుంది. సో 15 నిమిషస్ లో మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేద్దామండి ఫస్ట్. ఓకే అండి. 1/2 టీస్పూన్. ఓకే 1/2 టీస్పూన్. తగ్గించండి. ఓకే అండి. నెక్స్ట్ ఏమంటారు? గరం మసాలా. గరం మసాలా కొంచెం యాడ్ చేయాలండి. ఓకే. ఇది 1/2 టేబుల్ స్పూన్ అండి. 1/2 టీస్పూన్. గరం మసాలా. చిల్లీ పౌడర్ అండి. ఇందాక ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ యూజ్ చేసాము. సో ఇది కొంచెం సరిపోతుంది. సో ఎవరికైనా స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే చిల్లీ పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. సో దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యి మాయిశ్చర్ మొత్తం కూడా పోవాలండి. సో మంచిగా మనం దీన్ని సోతే చేస్తున్నాము. ఓకే రాజేష్ గారు, మరి ఫ్రై అయినట్టుంది కదా? మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఓకే ఒక 5 మినిట్స్ ఇట్లా పక్కన పెట్టాము. చల్లారనివ్వాలి. చల్లారేలోపు మనం డో మిక్స్ చేసుకుందామండి. ఓకే అండి. ఆల్రెడీ మనం ఇందాక ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయింది డో పెట్టి కూడా, అంటే పిండి తయారై కూడా. అవునండి. చాలా స్మూత్ ఉందండి. యా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మనం ఇంకా ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసాము, ఇంకా ఎగ్ వైట్ యాడ్ చేసాము. చాలా సాఫ్ట్ అయింది. సో ఇలా మనం ఏం చేద్దామంటే పరాటాని రోల్ చేసుకుందామండి. సో ఇలా మనకి ఏంటంటే మిక్చర్ కూడా కూల్ అవుతుంది. ఓకే అండి. రాజేష్ గారు, మరి దాన్ని చల్లారనిద్దామా? యా చల్లారనిద్దామండి. ఇది పక్కన పెడదాము. ఇలా ఇచ్చేసాం. జాగ్రత్త. ఓకే. సో ఇలా మనం పరాటాని రోల్ చేసుకున్నాము. సో డో వచ్చి చాలా సాఫ్ట్గా అయింది. అవునండి. పిండి మంచిగా సాఫ్ట్గా అయిందండి, మైదా పిండి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, స్టఫ్ చేసుకోవాలండి. ఏదైతే మనం కీమా చేసామో ఆ కీమాని మనం ఈ మైదాలో మనం ఈ డోలో మనం స్టఫ్ చేసుకోవాలి. సో డో చాలా సాఫ్ట్ అయిందండి. సో ఫస్ట్ దీన్ని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అంటే పిండి మొత్తం ఇలా అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అవునండి. ఆయిల్ యాడ్ చేసి దానికి టచ్ చేయాలన్నమాట. అవునండి. ఓకే. సో ఇది మనం రోల్ చేసుకుందాము. ఓకే. మనకి పిండి అన్నది చాలా సాఫ్ట్ గా అయ్యింది కాబట్టి మనం హ్యాండ్ తో అన్నా కానీ అది మొత్తం రౌండ్ షేప్ కి వచ్చేసింది. అవును. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ఓకే ఎగ్ యూస్ చేద్దాము. సేమ్ ఇంకా మనం తీసుకున్నట్లు ఎగ్ వైట్ ఒకటే ఇక్కడ మనం తీసుకుంటున్నాము. ఓకే. అంటే ఎగ్ వైట్ అన్నది సాఫ్ట్నెస్ కోసం కదా? సాఫ్ట్నెస్ కోసం. ఇప్పుడు మనకి yellow అనేది అంటే దాంట్లో ప్రోటీన్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మనం దీంట్లో జస్ట్ ఎగ్ వైట్ ఒకటి యూస్ చేసుకుంటాము. ఓకే. ఎగ్ వైట్ వేసిన తర్వాత దాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. యా మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాం అండి దీన్ని. ఓకే ఓకే. ద నెక్స్ట్ దీని మీద ఆల్రెడీ మన కీమా ఏదైతే మిక్చర్ ఉందో ఆ కీమా మిక్చర్ తీసుకోండి. ఇది కూడా చల్లారుందండి. చల్లారు. యా. సో మిక్చర్ యాడ్ చేయాలి. యాడ్ చేయండి. సో కంప్లీట్గా కీమాను కూడా మనం స్ప్రెడ్ చేసి అమ్ముతాము. ఓకే. దీన్ని ఇప్పుడు మంచిగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకే. అంటే ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని రోల్ చేసుకుంటాం దీన్ని. ఎందుకంటే లేయర్స్ వస్తాయన్న అండి, లేకపోతే స్టఫ్ ఉంటుంది కదా లోపల మొత్తం మనకి స్టఫ్ చేసి ఉంది. ఓకే. సో మొత్తం స్టఫ్ చేసాము. అండ్ దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు మంచిగా రోల్ చేసుకోవాలి. సో మంచిగా దీన్ని షేప్ చేసుకోవాలండి. మనకి పరాటా రెడీ అయిపోయింది, స్టఫ్ పరాటా. సో ఇప్పుడు తవా తీసుకుందాము. తవా కూడా మంచి హీట్ అయింది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఓకే. 1 టేబుల్ స్పూన్ 1 టీస్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఓకే. ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కూడా హీట్ అయిందండి. హీట్ అయిందండి ఆయిల్. మనం దీని మీద ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన పరాటాని ఓకే దీని మీద యాడ్ చేద్దాం. ఎగ్ వైట్ వేయడం వల్ల క్రిస్పీనెస్
సాఫ్ట్నెస్ కూడా వస్తది కదండి అవునండి సాఫ్ట్ ఉంటుంది మంచి ఫ్రై మంచిగా టూ సైడ్స్ కూడా మంచి ఫ్రై చేసుకోవాలి సో మంచిగా ఫ్రై అయ్యిందండి బోత్ సైడ్స్ కూడా సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దామండి ఓకే కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది యా అవునండి మంచి ఫ్రై అయ్యింది చాలా మంచి ఫ్రై అయ్యింది सो इप दी मन अंटे गार्निश कोसम फ्राइड ऑनियन रिंग्स यूज टोमेटो केचप सो इनके टोमेटो केचप चाला इष्टम उंटदि सो टोमेटो केचप మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేది చాలా అంటే స్కూల్స్ కి వెళ్లి వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట కేచప్ తో తింటుంటే ఓకే మనకి ఇదంతా ఒక 50 నిమిషస్ లో అయిపోతుంది సో మనం ఏంటంటే వాళ్ళకి చిన్న పిల్లలకి ఏంటంటే బాక్స్ తో పాటు మనకి కిమా బరడ తో పాటు కొంచెం టొమాటో కేచప్ అది కూడా వేసి పెట్టొచ్చు వాళ్ళకి ఓకే సో కీర్తి గారు కిమా బరడ రెడీ అయ్యిందండి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో చూడడానికి చాలా యమ్మీ యమ్మీగా ఉందండి చాలా కలర్ఫుల్ గా మరి ఈ కిమా పరాటా టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారీ విధానం మీకోసం మైదా ఆయిల్ salt జింజర్ గార్లిక్ పేస్ట్ chopped onion chopped green chilli turmeric powder garam masala powder red chilli powder eggs and minced meat first flour తీసుకోవాలి ఆ flour లో కొంచెం water add చేస్తున్నాము water add చేసుకున్న దానిలో కొంచెం salt add చేయాలి salt add చేసి next మనం egg white add చేస్తామండి egg white add చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి మనం సాఫ్ట్ డో చేసుకోవాలి సో సాఫ్ట్ డో చేసి ఆ డో ని మనం పక్కన పెడతాము సో ఫస్ట్ దాకి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan తీసుకుంటాము దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఫస్ట్ మనం chopped onion యాడ్ చేస్తున్నాము chopped onion యాడ్ చేసి దాన్ని మంచిగా సాతే చేయాలి సో ఆనియన్ ఒక్కసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి అండ్ ద జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా సాతే అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం మిన్స్డ్ మీట్ అంటే కీమా ఏదైతే మన కీమా ఉందో ఆ కీమా యాడ్ చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు దాన్ని మంచిగా సాతే చేయాలి సో దాంట్లో తర్వాత మనం గరం మసాలా హోల్ గరం మసాలా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ salt हल्दी टर्मरिक पौडर इव ऐडी इंकोक फाइव मिनट मैं सौते चेयर आ कीमा ने मन कूल सो फस्ट मनमेम आलरे मैं डो चला साफ्ट मन की डो मन रोल रौंड बॉल्स कैसकोवाली सो रौंड बॉल्स कर्वा कुछ आई ऐडी मैं रोल आ डो पैन एग् वैट मोतम प्रापर स्प्रेड सो एग् वैट मोतम स्प्रेड तरह दाँटे मन कीमा डो उ डो ने मन प्रापर स्प्रेड चेयर सो దాని తర్వాత మనం తవా తీసుకోవాలి తవాలో ఆయిల్ యాడ్ చేస్తాము సో ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ఆ పరాటాని ఆ తవా పైన యాడ్ చేసి మంచిగా కుక్ చేయాలి సో ఒక సైడ్ మంచిగా కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా దాన్ని మంచిగా కుక్ చేయాలి ఎప్పుడైతే మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో దాన్ని తీసి మనం ప్రెజెంటేషన్ బౌల్ లో సర్వ్ చేయొచ్చు సో కీమా పరాటా రెడీ అయిందండి సో దీని మనం 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాము సో మనకి ఎప్పుడైతే మనకి చిన్న పిల్లలకి స్కూల్ బాక్స్ లో పెడతామో అప్పుడు ఇట్లా కట్ చేసి పెడితే కూడా వాళ్ళు ఈజీగా తినడానికి వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది సో దాని కోసం ఇట్లా కట్ చేస్తున్నామండి అండ్ మీకు చెప్పినట్లు చిన్న పిల్లలకి ఏనే టొమాటో సాస్ అనేది చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి సో మన కీమా పరాటా తో పాటు టొమాటో సాస్ అండ్ దెన్ ఆనియన్ రింగ్స్ తో మనం సర్వ్ చేసుకోవచ్చు సో ఒకసారి మీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా అండి చాలా బాగుందండి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా టేస్ట్ తెలుస్తుంది అండ్ salt కూడా కరెక్ట్ గా సరిపోయింది చాలా బాగుందండి యా థాంక్స్ అండి మరి ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ చేసినందుకు మా డిడి ఛానల్ తరపు నుంచి థాంక్స్ అండి మరి నెక్స్ట్